బిగ్ బాస్కు ఎన్టీఆర్ గుడ్ బై, యంగ్ టైగర్కు లీకుల భయం, అందుకే రిజెక్ట్. తెలుగులో తొలి రియాలిటీ షో బిగ్ బాస్ షోను జూనియర్ ఎన్టీఆర్ ఉర్రూతు లోగించాడు. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించడంతో బిగ్ బాస్ మరో స్థాయికి వెళ్ళిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మునిపెన్నడూ లేని విధంగా టీఆర్పీ రేటింగ్ నమోదైంది. 70 రోజుల పాటు సాగిన తొలి సీజన్లో శివబాలాజీ విన్నర్గా నిలిచాడు. బిగ్ బాస్ 1 సక్సెస్ అందించిన ప్రోత్సాహంతో బిగ్ బాస్ 2 రంగం సిద్ధమవుతోంది. అయితే బిగ్ బాస్ 2కు హోస్ట్గా వ్యవహరిస్తానో లేదో అంటూ ఇటీవల జై లవకుశ ప్రమోషన్ సందర్భంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. అందుకు బలంగా ఫిలిం నగర్లో ఓ వార్త ప్రచారం అవుతోంది. ఆ వార్త సారాంశం ఏమిటంటే, బిగ్ బాస్ 2 ఆఫర్ను రిజెక్ట్ చేయడం వెనుక ఎన్టీఆర్కు వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు సమాచారం. యంగ్ టైగర్తో స్టార్ మా జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో దూసుకువెళుతున్న నానీని బిగ్ బాస్ సీజన్ 2ని హోస్ట్ చేయించాలని నిర్వాహకులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోను ఎన్టీఆర్ వదులుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస సినిమా అని ప్రధానంగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో కొత్త లుక్లో కనిపించనున్నారట. బిగ్ బాస్ షోను హోస్ట్ చేయడం ద్వారా ఎన్టీఆర్ లుక్ లీక్ అవుతుందనే మెయిన్ రీజన్. ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడానికి యంగ్ టైగర్ విదేశాలకు కూడా వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్కు ప్రయోగం లాంటిదేనట. అందుకే తనకు పేరు ప్రతిష్టను తెచ్చిన బిగ్ బాస్ను వదులుకుంటున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ సినిమా కోసం పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాడట. ఇలాంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ నో చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్ స్థానంలో మరో హీరోను ఎంపిక చేసేందుకు తెలుగులో పలువురు హీరోల పేర్లను పరిశీలించగా నాని పేరు ప్రధానంగా చర్చకు వచ్చిందట. నేచురల్ స్టార్ నానితో బిగ్ బాస్ సీజన్ 2ని హోస్ట్ చేయించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే ఈ షోకు నాని హోస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది.